హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు చల్సాన్ శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం నమస్కారం ఏంటి నిన్న విజయవాడలో ఒక భారీ రౌండ్ టేబుల్ సమావేశం అయితే పెట్టిన ఉన్నారు ప్రత్యేక జన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ప్రత్యేక హోదా సాధించాలి మీడియా మీద ఆంక్షలు ఎత్తేయాలి ఏంటంటే దీని అవుట్కమ్ ఏంటి మీటింగ్ పెట్టిన తర్వాత డిఫరెంట్గా పాజిటివ్గానే ఉంది నెగిటివ్ చేసేవాడు నెగిటివ్ చేస్తున్నారు మేము దాంట్లోనేమో చంద్రబాబు నాయుడు గారు అపరితమైన విజయం సాధించేందుకు వారికి అందరికీ ఆర్థిక హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాము అని చెప్పి చెప్పినందుకు మేము మీరు చేసే పోరాటంలో హృదయప్రదం మీతో వెన్నంటు ఉంటాం మీకు సపోర్ట్ చేస్తాం ఈ విషయంలో తొందరగా చేయడని చెప్పిన దానికి మీరు వెన్నంటు ఉంటారా ఆ పార్టీతో కొంతమంది ఉంటారు చెత్త బ్యాచ్ కుల సైకోలు వీళ్ళు బయలుదేరారు వీళ్ళకి పని ఉండదు కుల మతం ద్వేషంతో రగులు పోయే వాళ్ళు ఉంటారు అన్నమాట మేము మాట్లాడింది ఏమన్నా పార్టీకి ఉంటామని లేదు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటా ఉన్నాం తప్పేంటండి ప్రభుత్వానికి మద్దతు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఈ సంఘ ఈ విషయంలో వాళ్ళు ఏదైనా మిగతా తీసేస్తారు లేదా కూడా మద్దతు ఖచ్చితంగా ఇస్తే కొంతమంది పార్టీలు మీరు ఆ మద్దతు ఇవ్వడం ఇంకొక బ్యాచ్ పైలు తీరి వాళ్ళు కూడా కుల బ్యాచ్ సేమే ఉంటారు కొంతమంది అందరు నేను అన్నాడు పార్టీలు వాళ్ళు ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు పెడతారా ఇంతకుముందు ఏమైపోయారు అని కులం నేను వీళ్ళకి అజ్ఞానాకారులో కొట్టుమిట్టే మినుగు మినుగురు పురులు కన్నా హీనలా ఉన్నారు కొంతమంది మేము ఖచ్చితంగా రెండు వేల పద్ పంతొమ్మిది తర్వాత అంతకు ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేశాం మేజర్ మీడియాలు చూపించకపోతే మేము బాధ్యులమా చూపించిన ఒకరిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకు చూపించలేదు ఈ రాష్ట్ర చరిత్రలో ఉడతూపులు కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నివాసాన్ని రెండు మంది పోలీసులు రెండు వందల మంది తగ్గ పంటకాల దూరం పక్క నుంచి తీసుకుని ఆ పోలీసులు పెట్టుకుని టకీలమని అక్కడికి వెళ్ళిపోయి దాదాపు ముఖ్యమంత్రి ఇంటి నివాసానికి వెళ్ళి దాటే పరిస్థితి మేము నేను లక్ష్మణ్ గారి తొంభై శాతం మీడియా వేయలేదు అంటే ఉద్యమం చేస్తే వాళ్ళే చేయాలా అంటే వేరే వాళ్ళు చేయాలా ముఖ్యమంత్రి ఇంటిని జనాలతో యువత విద్యార్థి యువజన సమాఖ్యతో కలిపి ముట్టడించింది మేము ఇరవై ఆరు జిల్లాల ధర్నాలు అనేక సార్లు పెట్టింది మేము ప్రత్యేక విభజన హామీలు సాధన సరి దాంట్లో భాగస్వామ్యం అందరూ కూడా కలిసి ఉన్నారు విద్యార్థి యువజన సంఘాలు అందరూ కూడా టు విద్యార్థి యువజన సమరయాత్ర కిలోమీటర్ల కొద్ది బారుగా చేసింది మేము తొంభై తొమ్మిది శాతం మీడియాలో రాలేదే మేము నిద్రపోయామా అంటే భయం చేయాలా కూర్చుని అంటే ఉద్యమా అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని వారి భార్య గారిని తిట్టాలి లేదా చంద్రబాబు నాయుడు గారిని వారి భార్య కానీ లేదా కళ్యాణ్ బాబు గారిని వాళ్ళ పెళ్ళిని తిడితేనే ఉద్యమా అండి ఎవరు గట్టిగా తిడితే టీవీలో అది ఉజ్జమ ఒక ఉద్యమా చేశారంటే కూర్చుని గత మూడున్నర సంవత్సరాల నుంచి గట్టి ఉద్యమం నిర్వహించాడు ఆయన ఏంటి ఉద్యమం టీవీలో కూర్చొని మాట్లాడుతాను నేను తొప్పట్ను అది ఒక విధంగా ఎక్స్ప్రెషన్ వెరీ అంబుల్ ప్రొఫెషన్ గట్టిగా చేసినట్టే వాళ్ళ రెస్పెక్ట్ లైక్ ఎనీథింగ్ అదే ఉద్యమా రోడ్ల మీద పడి తిరిగిన వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ చేసిందేంటి కాదండి ఢిల్లీకి ఎంత సార్లు ఇంతమందిని తీసుకెళ్ళాం ఎనిమిదో తారీఖున క్రితం మార్చ్ ఎనిమిదో తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నూట మంది వచ్చారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న గారు తర్వాత కాంగ్రెస్ అందుకు ఒక్క మనిషిని పంపించలేదు అక్కడ మేము వెళ్ళాం వందల మంది అక్కడ కూర్చున్నప్పుడు ఒక్క ఇండియన్ ఇంటర్నేషనల్ సెమినార్ జరిగితే దాని కొంచెం రాలేదు జాతీయంలో అనేక ఉన్న ప్రొఫెషన్ అందరినీ పెట్టుకుని సెమినార్ పెడితే పెట్టలేదు ఒక్క అక్షరం ఒక రాలేదు పత్రికల్లో ఏదో ప్రజాశక్తి తప్ప ఒక్క సెకండ్ చూపించలేదు ఆవిడ వచ్చి అక్కడ కూర్చొని డ్యామ్ ఇచ్చుకొని ఏపీ మొన్లో కూర్చుని నాలుగు సార్లు చెప్పగానే దద్ద దద్దరిగిలిపోయినాయి మేము ఉద్యమం చేయాలని చెప్పేది ఎవరండి నాకు అర్థం కాదు ఉద్యమం అంటే మేము తిడతామేనా బూత్లు పెడతామేనా ఏదైతే శాంతి అహింసామూర్తి శాంతిమూర్తి మా ప్రతిరూపం అని మళ్ళీ కూర్చోబెట్టి చేస్తాను కదా మడ్రలు చేసిన వాళ్ళు కూడా టీవీలో కూర్చోబెట్టి లేదా ఇంతకుముందు కాదు మనం చూసాం ఇప్పుడు కాదు పదిహేను ఏళ్ళ క్రితం చూసాం ఇప్పుడు కూడా చూస్తున్నాం అదే ఉద్యమం అండి డ్యూ రెస్పెక్ట్స్ ఇద్దాం అందువల్ల వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఉద్యమం అంటే అది కాదు మన హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం సరే నిన్న దాని మీద మాట్లాడే వీళ్ళిద్దరూ ట్రోలింగ్ బట్టి చెప్తున్నాను నా మిత్రులు కూడా ఫోన్ చేశారు వామపక్ష నేత ఏమండి మన మీద అప్పుడే విమర్శిస్తున్నారు మనం ఏం చెప్పాం పాయింట్ ఒకటి రాష్ట్రంలో వచ్చిన ముఖ్యమంత్రి కొత్త అందరికీ ముందర హార్థిక చెప్తున్నాం ఖచ్చితంగా వారు ఒక అఖిలపక్ష కమిటీని నిర్వహించాలి అందరినీ పిలవాలి ఢిల్లీ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని ఖచ్చితంగా మాట్లాడాం వారిని అని చెప్పి ఖచ్చితంగా కలుస్తాం మాకు వారిని కలుస్తాం ప్రతిపక్ష నాయకులు పదహారు మంది ఎంపీలు వారితో ఉన్నారు ఇద్దరు ఎంపీలు భాజపా చాలా కాలం మిత్రపక్షంగా ఉన్న జనసేన వారితో ఉన్నారు పదిహేను మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి కచ్చితంగా ఖచ్చితంగా నాయకులు కలుస్తాం ఇక్కడ ఒడుతులొద్దుకు మీరు గట్టిగా జీవించమని చెప్పి కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని గల్లబెట్టుకోమని చెప్తాం గట్టిగా రిక్వెస్ట్ రైట్ టైం అండి అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైన అవకాశం వచ్చింది ఆయన విజన్కే దార్శనికత్వానికి డెఫినెట్గా వాళ్ళ ఫలం సిద్ధించే రోజు వచ్చిందని భావిస్తున్నాం ఈ యొక్క అద్భుత అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితి ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రానికి ఉందా లేదా అంటే ఏం చెప్తారు ఉండాలని కోరుకుంటున్నాను పాజిటివ్ గా భావిస్తున్నా ఉండాలని అందరం కోరుకుందాము ఆయన మోడీ గారు ఆదానీ గారు ఎప్పుడైతే రంగంలో దిగారో వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఆల్రెడీ చెప్పాను కదా లక్ష కోట్ల ఇరవై పంతొమ్మిది లక్షల కోట్లు ప్లస్ వాళ్ళందరూ బ్యాచ్ కలిపి నలభై యాభై లక్షల కోట్లు ఒక రోజు చెప్పాను కదా టెన్ పర్సెంట్ హైయర్ సీలింగ్ కొట్టకనే షేర్లో రోజు రెండు లక్షల లక్షన్నర కోట్లు పెరుగుతాయి కంపెనీలు ఓ లక్షన్నర కోట్లు పడేస్తారు ఇక్కడ ఎంపీలు మూడు నాలుగు వేల కోట్లు ఇచ్చేస్తాను ఒక ఎంపీ కంటే నలభై మంది వెళ్తారా అందరూ వెళ్తారని అంటలేదు చెప్తున్నాను ఏముందో లెక్క ఆ పరిస్థితి రాకముందే వాళ్ళు మీ మీద ఆధారపడుతున్నారు కాబట్టి మేము అమ్ములు రక్షిస్తుంది ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దయచేసి ఒకటి పేర్ తెంచి వినవిస్తున్నాం మీ వెనకమాల మీ కృషిలో మేము ఖచ్చితంగా దాని మాది సాయమా లేదంటే ఇంక ఏదన్నా అనుకోండి వెనకమాల ఉంటాము అని మేము చెప్పాం కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఆకాశానికి ఎత్తిన పరిస్థితిని కూడా చూసాము అంత ఆయన గాలి మాటలు నమ్మొద్దండి అండి అవి గాలి మాటలు ఆయనకు అవసరం అవసరం కూడా కాదు వాళ్ళు ప్రస్తుతానికి అవసరం అవసరం అయిపోయిన తర్వాత అవసరాన్ని క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఉంది కదా అంటున్నానండి కానీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దాని మీద మేము వచ్చే కనీసం వాళ్ళకి వంద వంద రోజులు సమయం ఇవ్వాలి మేము మినిమం వారికి అప్పుడు అవతల వచ్చిన అనుభవజ్ఞుడు అనుభవజ్ఞుడు ఒక ఆయన సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అంటే ఆయన ఫస్ట్ టైం సీఎం అయ్యారు ఆయన కొత్తగా వచ్చారు ఎలా చేస్తారనే టైం ఇచ్చారు ఓకే బానే ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు నలభై ఐదు రోజుల్లో ఆయన వచ్చింది మే ముప్పై తారీఖు అయితే జూలై పదిహేను ఉద్యమాలు మొదలు పెట్టి కలెక్టరేట్స్ ముట్టాం నలభై రోజు మేము వంద రోజులు బట్టి కొంచెం టైం ఇద్దాం అంటే దానికి చెప్తున్నా మీరు టైం ఇచ్చారని చెప్పట్లేదు ఇక్కడ వంద రోజులు అయితే మేము అనుకున్నాం ఎందుకంటే ఇప్పుడు అలాగే ఈ వంద రోజుల్లో మీరు అన్నట్లుగా అదాని లాంటి వాళ్ళు ఎదుగుతారు కదా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారు కదా ఇంకా అవర్ వంద రోజుల తర్వాత ఇంకా రావాల్సిన పరిస్థితి కూడా ఉండదు కదా మీరు యాక్సిడెంట్స్ అయితే వాటి వాటి మీ ఆఫ్ గోల్డెన్ అవర్ తెలుసు కదండి అంటే యాక్సిడెంట్ మేజర్ కేసెస్ కి యాక్సిడెంట్ ఏమైనా బ్లడ్ కట్ క్లాట్ ఇవన్నీ పరిస్థితుల కంటే గంట లోపల కనుక ఉన్నత మంచి హాస్పిటల్ కన్నా తీసుకెళ్తే మతటానికి అరవై డెబ్బై శాతం అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తారండి మీకు అర్థమైంది కదా అందువల్ల ఈ గోల్డెన్ అవర్లా అంటారు అలాగే ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ గోల్డెన్ టైం వచ్చింది అయికి మే ఎక్స్టెండ్ సిక్స్ మంత్స్ రావచ్చు ఎయిట్ మంత్స్ ఏదైనా రావచ్చు ఈ టైంలో ఆయన దాన్ని పరిగణలో తీసుకుని అది సాధించుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని ఒక సూచన చేయటం వరకు చేస్తాం కొత్త ప్రభుత్వం గారి నుంచి మొట్టమొదటి పొద్దున్న వేసిన తర్వాత విమర్శలు ఏంటండి అనిమన్ పీరియడ్ అనేది అందరికి ఉంటుంది అందువల్ల వారి మేము అందుకని అది గుర్తు చేయడానికి మాత్రం చేశాము ఖచ్చితంగా వారిని కలుస్తాం అపాయింట్మెంట్ ఇస్తాం రామకృష్ణ గారు తీసుకుంటున్నారు వారిని కలుస్తాం ప్రతిపక్ష నాయకుడు గారిని కలుస్తాం సరే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు అప్పుడు ఉంది త్రిపుల్ ఇంజన్ సర్కార్ ఓకే వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు అని చెప్పి వీళ్ళు వచ్చారు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి ఆయన మంచి విజనరీ కాబట్టి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి గారి ఆ వ్యక్తి ముఖ్య ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు గెలిపించడం జరిగింది దాంట్లో భాగంగానే మోడీ గారు కూడా ఉన్నారు బట్ అది ఏ కారణం వల్ల ఆ రోజు రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి తీసుకొస్తాను అన్నారు ఆ అలాగే ఇరవై రెండు మందిని కాదు రాజ్యసభ కలిసి ముప్పై మూడు మంది ఇచ్చారు తర్వాత రాజ్యసభ నిదానికి ఆడ్ అయ్యింది అది వేరే విషయం కానీ కేంద్రం వాళ్ళకి నిర్దిష్టమైన వాళ్ళకి రావాల్సిన సంఖ్య వచ్చింది కాబట్టి మన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనం అడగలేని పరిస్థితిలో ఉన్నారు రాజ్యసభతో కలిపి ఇరవై ఐదు మంది ఉన్నారు ఉన్నప్పుడు మరి మెడలో ఉంచేసారని తీసుకెళ్ళి ఇవాళ గారు ప్రజలు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సక్షణమే నేను మాట్లాడే విధంగా మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు తర్వాత మాట్లాడితే మాట్లాడచ్చు ఆయన ఐదు సంవత్సరాలు దాని మీద నిర్లిప్త వ్యాప్తితో వ్యవహరించారు మనకు వాళ్ళు అవసరం లేదన్నప్పుడు ఢిల్లీ బిల్లుకు అవసరం ఉంది రాష్ట్రపతికి అవసరం ఉంది లక్ష తొంభై పనులు గారికి అవసరం ఉంటే అన్నింటికి బేషరత్తుగా మద్దతు ఇచ్చారు మోసం చేయలేదా వాళ్ళ ముఖ్యమైన కారణంగా ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మోసం చేసిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే కాన్స్టెంట్గా ఉంది రెండో బాధ్యత చంద్రబాబు రాష్ట్రానికి మంచి అనట్లేదు శ్రీనివాస్ గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు కాబట్టి నేను తెస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు మరలా చంద్రబాబు గారికి ఇచ్చారు ఇప్పుడు మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి ఇది గోల్డెన్ టైమ్ ఈ గోల్డెన్ రాష్ట్రానికి రాష్ట్రానికి గోల్డెన్ టైమ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయనకి గోల్డెన్ టైమే కదా తీసుకురాటానికి సో ఇప్పుడు తీసుకొచ్చే ఈ గోల్డెన్ టైమ్ ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకునే పరిస్థితి ఉందా లేదా అంటే ఉపయోగించుకోవాలని నేను పాజిటివ్గా కోరుతున్నాను మై హంబుల్ రిక్వెస్ట్ హిమ్ గా మళ్ళీ మొదటికే వచ్చారు ఉపయోగించుకోవాలని అందరం కోరుతున్నారు మీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కోరుకుంటుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉత్తర భారతీయ జనతా పార్టీ కోరుకుంటా గవర్నీలు కళ్యాణ్ బాబు గారు అభిప్రాయం కూడా స్పష్టంగా ప్రకటించాలి ఆయన కూడా రావాలని ఉంటుంది ఎందుకు ఉంటుందండి తెలుగు బిడ్డలా అంత ఎవరు ఆయన ఆయన ఒక ఆ ప్రాంత పట్ల మామూలు ఎందుకు మాకంటే గట్టిగా కొన్నాళ్ళు మాట్లాడినా అంతకు ముందు మాట అంతకన్నా గట్టిగా మాట్లాడాం ఆ తర్వాత ఇంకా గట్టిగా ఉద్యమించాం ఆయన మాట బాచిపోని లడ్డూలు అన్నారు ఉత్తరాబాద్ అహంకారం ఉన్నారు ఆయన మాట్లాడిన తర్వాత ఇంకా నమకంత్రహం చేసింది గుజరాతి పార్టీ గారు పార్టీ మాకు చేసిన రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలకు అయితే రావాలని ఉంటుందో లేదు వ్యతిరేకంగా మాట్లాడకూడదు లేదు కొంతమందికి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి కొంతమందికి ఉంది కానీ మీతవాడ కూడా మాట్లాడలేకపోవట్లేదండి కొంతమందికి ముందుగానే వాళ్ళు మాట్లాడుతాం పొద్దున లైసెన్స్ గాని గుజరాత్ గారి మోడీకి బుల్లెట్ ఒకవేళ ప్రత్యేక హోదా వస్తే ఫస్ట్ క్లెయిమ్ చేసుకునేది వాళ్ళే కదా మా మా ప్రభుత్వ అధికారులు ఉంది బోర్డు చేస్తే ఇష్టం లేదండి కొంతమందికి మా గుజరాతీ గారు మోడీ గారు గుజరాత్కి లక్ష యాభై వేలు పెట్టి బుల్లెట్రైన్ వేసుకుంటున్నారు పెద్ద లక్ష కోట్లు పెట్టి ఎక్స్ప్రెస్ రోడ్డు కూడా దాంట్లో తిప్పారు తొమ్మిది లక్షల అరవై వేల కోట్లు ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారు గుజరాత్లో లో కానీ కానీ ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నారో సుందర పిచ్చే దగ్గరికి వెళ్ళారు తర్వాత సత్యనారాద్రెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని నువ్వు ఇక్కడ మా గుజరాత్లో పెట్టించుకోమని చెప్పి ఆయనతో మాట్లాడి ఎనభై వేల కోట్లు పెట్టించేశాడు మా తెలుగు బిడ్డతో అక్కడ గుజరాత్లో పెట్టించుకుంటున్నారు మూడు పాయింట్ రెండు కోట్లు ఒక్కొక్క ఇండస్ట్రీకి పెడతానికి స్వయానా ఎవరండి కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రి ఇచ్చారు గుజరాత్లో పరిశ్రమ పెడతానికి ఉద్యోగానికి మూడు పాయింట్ రెండు కోట్లు చొప్పున వేలాది కోట్లు ఇండియా ప్రభుత్వం అమెరికా సబ్సిడీ ఇచ్చిందంట ఈ ప్రపంచం అక్కడ ఏం ఇంత అడ్డవైన దోపిడీ మొత్తం గుజరాత్ కోసం గుజరాతీ వ్యాపారుల కోసం చేసిన ఈ దారుణం ఇండియా చరిత్ర ఎంతవరకు జరగలేదండి నిన్న నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చదువుకో ఆయన అందరినీ దేశ పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి గారు మాట్లాడుతా మూడు పాయింట్ రెండు కోట్లు ఒక ఉద్యోగాన్ని చొప్పున సబ్సిడీ అంటే అమెరికాకి తెలిసిందంట ప్రభుత్వాన్ని ఏమని చేయండి ఇది ఏం దారుణం అండి ఇది ఎంత దుర్మార్గం అండి ఇది ఎంత ఏమండి ఇది ఎండగట్టారు కదండి తెలుగు రాష్ట్రాలని తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని దారుణం మోసం చేసి అందుకని ఇవన్నీ మోసాలు తెలుసుకున్న తర్వాత కళ్యాణ బాబు గారు కూడా చాలా సీరియస్గా ఉంటారని భావిస్తున్నాను అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీటికి మాట్లాడే హక్కు నాని మాకు మాట్లాడే మేము కాడి పడలేదు రెండు వేల పంతొమ్మిది ముందుకంటే తర్వాత బేకరమైన ఉద్యమం చేశాం మేజర్మెంట్ చూపించవచ్చు అందువల్ల మేము అడుగుతున్నాం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి అంటే మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయని విభజన హామీలో ప్రత్యేక హోదా ఇవన్నీ మీరు అన్నారు కదా హోదా దొచ్చే రాయితీలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ గుజరాత్కి రాయితీలు వాళ్ళు ఇచ్చారండి మిగతా దుబాయ్లో కూడా తగ్గించారు కానీ గుజరాత్లో మాత్రం జీరో పర్సెంట్ ట్యాక్స్ జీరో పర్సెంట్ ట్యాక్స్ అన్ని పెట్టారు ప్రపంచం అక్కడ లేదు విన్న అక్కడ కూడా ఎక్కడ మలేషియాలో కూడా సెవెన్ పర్సెంట్ అంట వాళ్ళ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి దుబాయ్లో నామినల్ ట్యాక్స్ వేస్తున్నారు ఇక్కడ మాత్రం ఇండియాలో గిఫ్ట్ సిటీ పెట్టి గిఫ్ట్ గుజరాత్ సిటీ ఓటు పెట్టి దానికోసం సర్వం త్యాగం చేశారు ఈ దేశ అభివృద్ధిని కూడా వాళ్ళ పనంగా ఆదానీ గారు తమ గౌరవ సూపర్ ప్రధానమంత్రిగా ఉన్న గౌరవ ఆదానీ గారు తమ రాష్ట్రం కోసం ప్రయత్నిస్తున్నారు అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఈయన మిగతా వాళ్ళతో కలిసి కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ప్రత్యేక హోదా అనే పేరు రాకపోవచ్చు కానీ దాంట్లో వచ్చి ఇన్సెంటివ్స్ రాయితీలు ఈ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా చెప్పాం ఇన్ని హామీలు అవ్వాలంటే ప్రత్యేక హోదాతో వచ్చి దానికి వస్తే రెండు లక్షల కోట్లు లాభం వస్తుంది లాభం అంటే న్యాయం జరుగుతుంది మనకి ఆ విధంగా మన హామీలు అమలు చేయడానికి వీలు ఉంటుంది అనేక పరిశ్రమలు మన దగ్గరకు వస్తాయి ఇప్పుడు ఏమీ లేకపోయినా అస్సాం కూడా ఓ ఫ్యాక్టరీ లేకపోతే ఫ్యాక్టరీ రావచ్చు కానీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఖచ్చితంగా చెప్పాం సాఫ్ట్వేర్ రేపు పొద్దున ఇంతకుముందు కనుక వస్తే అద్భుతంగా ఉండేదండి ఈ ఇది రెండు ప్రభుత్వాలు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐదేళ్ళు పాటు చూసుకుంటే అంటే నేను ఫిగర్స్ చెప్తున్నాను గాల్లో మ్యా మ్యాడ్లో లేకపోతే టీవీలలో దత్తరిల్లి దట్టుకునే మా అది కాదు ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే పన్నెండు వందల పదిహేను వందల కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన కూడా అదే యాభై ఏళ్ళు పట్టదండి అదే మహానగర నిర్మాణం కాదు సాఫ్ట్వేర్కి అంతే ఉంటే ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోడిగుడ్లు అమర్నాథ్ గారు వచ్చిన తర్వాత కూడా రెండు వేల కోట్లు అంటున్నారు రెండు వేల ఇరవై మూడు నాయుడు ఇంకే పక్కన మనం చాలా మాట్లాడుకున్న తెలంగాణలో మూడు లక్షల కోట్లు ఏం సాధించారు ఖచ్చితంగా దీని మీద మనం ఈ పది పాటు చెప్తున్నాను ఒకరినొకళ్ళు వాళ్ళని వాళ్ళని తిట్టుకోవడం కాదు దయచేసి ఇప్పుడన్నా ఆ విభజన హామీలు వచ్చే రాయితీలు ఇన్సెంటివ్స్ తెచ్చుకోండి సార్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి అంటే ఇప్పుడు హోదా వచ్చే పరిస్థితి లేకపో లేదు కానీ రాయితీలు మాత్రం తెచ్చుకోండి అని చెప్పి హోదాలో ముఖ్యమైన హోదాలో అనేది ఇవాళ మల్లికార్జున ఖర్గే గారు కనుక ప్రధానమంత్రి అయినా రాహుల్ గాంధీ గారి రెండు నిమిషాలు వచ్చేసేది మొట్టమొదటి సంతకం వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు నేనేమంటానంటే అది ఆ డిమాండ్ అక్కడే ఉంటుంది ముందర ఇన్సెంటివ్స్ లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ అక్కడ తరలించగలిపోతాను ఇండస్ట్రీస్ తల్లించి వెళ్ళిపోతుంది తొమ్మిది పది లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లక్ష కోట్లు లేదు యాభై వేల కోట్లు లేదు పాతిక అంటే చెప్తున్నారు డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి ఇవాళ ఏదో సోలార్ ఎనర్జీ అని కాదండి జనరల్గా పంపుడు స్టోరేజీ మన దగ్గర ఉంది కాదు ఇండస్ట్రీస్ రావాలి మన దగ్గర ఉన్న పంపుడు స్టోరేజ్ నీళ్ళని వెనకాల పెట్టుకుని దాని గారికి ఇచ్చేసి ఇంకోళ్ళకి ఇచ్చేసి ఇది కాదండి విషయం దయచేసి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ మై అమ్ములు రిక్వెస్ట్ ఇది రైట్ టైం ఇది రైట్ టైం అని మనం వాడుకోవాలని చెప్పి ఇది ఉద్యమం చేసే టైం కాదండి కొత్తగా వచ్చారు రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తాం ప్రతిపక్ష పార్టీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అఖిలపక్ష కమిటీ వేస్తే ఒక ప్రతిపక్ష పార్టీని రమ్మాంట ఉంది అంటే పాల్గొపోతే ప్రతిపక్ష వైకాపా కూడా మోసం చేసినట్టే వాడు ఏ లేదు ఐదు సంవత్సరాలు అపాయింట్మెంట్ లేదండి రామకృష్ణ గారు యాభై సార్లు అండి అపాయింట్మెంట్ ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అబ్సెట్లీ రాంగ్ అండి విషయాలు మనం ఫైట్ చేద్దాం దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాం ఇంతముందు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు తెలంగాణలో ఏం జరిగిందో మీరు చూశారు రెండు ఛాన్స్ మీద నిషేధం పెట్టారు అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది వాళ్ళు ఇలా చేతిలో పెడతా ఎలా పెడతారని కమిషన్ రిపోర్ట్ చేయాలి అనధికారంగా ఆపేశారు ఎన్ని రోజులు ఎన్ని రోజులు బ్యాన్ అని చెప్పి మేము చూశారు కదా ఏమైనా ఆంధ్రజోతులు కూడా ఇది గా టూ థౌసండ్ మేము ఫైట్ చేసాం తప్పని అలాగే మేము చూసారు రెండు వేల ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఏ మళ్ళీ ఛాన్స్ మీద రెండు ఛాన్స్ మీద ఇబ్బందికరంగా పెట్టారు చూశారు ఆ రెండు ఛానల్స్ సరే ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ అన్యాయం కాదు దుర్మార్ దుర్మార్గం కాదా తమ చేతిలో ఉన్నారు ఆపరేటర్స్ అని అప్రకటితంగా పెట్టించే పద్ధతి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గం కాదా వాళ్ళు ఇష్ట రాజ్యంగా అయిపోయిందండి సామంత పాలకులు మహారాజులా తప్పు చేస్తే రిపోర్ట్ చేయాలి అనేక సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మూడు నాలుగు ఛాన్స్ మీద నిషేధం అన్నారు ఏది ఏపీ ఫైబర్ నెట్లోను లేకపోతే డిజిటల్ డిజిటల్ కాదు అక్కడ నెట్వర్క్స్ ఉన్ను ఇది అన్యాయం అండి అప్సర్ట్లీ ఇది అన్యాయం మంచి పద్ధతి కూడా కాదు అప్రగటి నిషేధం అనేది మంచిది కాదు మీడియా మీద అని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇదండి రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి సెల్స్ అని గారు ఇచ్చినటువంటి వివరణ ఇది నాటి ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ గెలుద్దాం చూస్తూనే ఉండండి మేర మీడియా